గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తీరు కేసీఆర్ కు షాక్ తప్పేలా లేదని సమాచారం. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై సర్వే చేయించుకున్న సీఎంకు అందిన రిపోర్టు ప్రకారం పెద్ద షాక్ తగలటం ఖాయమని ప్రచారం పెరిగిపోతోంది. అందరికన్నా ముందే అభ్యర్థులను సెట్ చేసుకుని ఒక్కసారిగా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటట్లుగా అధికార పార్టీ వ్యూహం రచించింది. అయితే రోజులు గడిచే కొద్దీ వ్యూహం రివర్స్ అవుతున్నట్లు కేసీఆర్ కు స్పష్టంగా తెలిసిపోతుందట. ఇంతకీ విషయం ఏంటంటే 150 డివిజన్లలో సెంచరీ దాటాలని కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే సెంచరీ కాదు కదా, కనీసం అందులో సగం డివిజన్లలో అభ్యర్థులు గెలిచినా చాలా ఎక్కువే అన్నట్లుగా ఉందట క్షేత్రస్థాయిలో పరిస్థితులు. అభ్యర్థులను ముందుగానే డిసైడ్ చేయటం, ఇన్ఛార్జీలను నియమించటం, మంత్రులు ఎమ్మెల్యేలతో ప్రచారం చేయించటం, గెలుపు బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించడం లాంటివి ఎంత పక్కాగా చేసినా లాభం లేకపోయిందని కేసీఆర్ కు అర్థమైందట. చాలా డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎమ్మెల్యేలకు పడటం లేదట. అందుకనే కొందరు ఎమ్మెల్యేలు తమ అభ్యర్థుల గెలుపుకు ఏమాత్రం పనిచేయటం లేదట. పైగా అభ్యర్థుల మీద కోపంతో ఇతరుల గెలుపు కోసం కృషి చేస్తున్నారట. కొన్ని డివిజన్లలో మంత్రులకు ఎమ్మెల్యేలకు అభ్యర్థులకు మధ్య సమన్వయం ఉండటం లేదట. దాంతో విషయం ఏంటో తెలుసుకుందామని కేసీఆర్ సర్వే చేయించినట్లు సమాచారం. 3 రోజుల పాటు ప్రత్యేకంగా ఓ బృందం తిరిగి డివిజన్లలో ఇచ్చిన సర్వే రిపోర్టులో షాకింగ్ వివరాలు బయటపడ్డాయట. అంతర్గతంగా పెరుగుతున్న వివాదాలు, సమన్వయం లేమి కారణంగా కనీసం 30 డివిజన్లలో గెలుపు కష్టమని బయటపడిందట. ఒకవైపు ప్రత్యర్థులు పుంజుకుంటుంటే అధికార పార్టీ అభ్యర్థులు మాత్రం అంతర్గత గొడవలతోనే కాలం గడిపేస్తున్నారంటూ నివేదికలో స్పష్టంగా బయటపడిందని సమాచారం. సీఎంకు అందించిన రిపోర్టు కాబట్టే 30 డివిజన్లలో కష్టమని చెప్పారని, వాస్తవానికి అంతకన్నా ఎక్కువ డివిజన్లలోనే టీఆర్ఎస్ నష్టపోవటం ఖాయమని క్షేత్రస్థాయి సమాచారం. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికలు కేసీఆర్ కు డేంజర్ బెల్స్ మోగించడం ఖాయమని అనిపిస్తోంది.